సంగారెడ్డి జిల్లా పట్టాంచెరువు మండలం కర్దనూర్ గ్రామంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు సర్పంచ్ భాగ్యలక్ష్మి ఉప సర్పంచ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు సంగారెడ్డి జిల్లా పట్టాంచెరువు మండలం కర్దనూరు గ్రామంలో సర్పంచ్ భాగ్యలక్ష్మి ఉప సర్పంచ్ కుమార్ ఆధ్వర్యంలో డెబ్బై నాలుగవ గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి ఊర్లోని ఎంపీపీ స్కూల్ ప్రాంగణంలో గ్రామ పంచాయతీలో పల్లె ప్రకృతి వనంలో జాతీయ జెండా ఎగురవేసి జాతీయ గీతం పాడుతూ ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సర్పంచ్ ఉప సర్పంచ్ మాట్లాడుతూ మా ఊర్లో ఎప్పుడు ఎలాంటి కార్యక్రమమైనా కలిసిమెలిసి ఒక పండుగలా జరుపుకుంటామన్నారు పిల్లలు పాల్గొన్నారు ట్వంటీ సిక్స్ జనవరి రిపబ్లిక్ డే సందర్భంగా అందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి మా ఉప సర్పంచ్ గారికి సెక్రటరీ మేడము మా వార్డు మెంబర్లు గ్రామ ప్రజలు యువజన సంఘాల నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు రిపబ్లిక్ డే లాగా లేదు మాకు ఎందుకంటే ప్రతిసారి మేము ఒక పండుగలాగా పండగ సంబరాలు చూసుకుంటాము ప్రతి దగ్గర ఊర్లో దగ్గరుండి జెండాలో ఎగరవేయడము అంగన్వాడీ స్కూళ్ళు మన స్కూలు ప్రాథమిక పాఠశాల కానీ మన గాంధీ తాత విగ్రహము మా అంబేద్కర్ స్టాచ్యూ తెలంగాణ తల్లి అబ్దుల్ కలాం మనకు ఇంకా పార్కులో వచ్చేసి మాకు చాలా సీనియర్ గాంధీ తాత ప్రతి ఒక్క విగ్రహం మేము ఇక్కడ పెట్టుకున్నాము కాబట్టి ప్రతి ఒక్క జెండా వందరానికే కాకుండా సెలబ్రేషన్స్ మేము ఇక్కడ ఈ పార్కులో చాలా కష్టపడి ఇక్కడ పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసిన సందర్భంగా మేము ప్రతిసారి ఖచ్చితంగా గ్రామ ప్రజలతోని వార్డు మెంబర్లతో అందరితో కలిసి ఇక్కడికి విచ్చేసి పండగ వాతావరణాన్ని నెలకొల్పుకుంటున్నాము అంతేకాకుండా ఈరోజు పదవిలో ఉన్నా లేకపోయినా మాకు కేసీఆర్ ప్రభుత్వంలో మా మైపాల్లె మా మేము అడుగు నడుస్తామని అందరికీ మేము తెలియజేస్తూ మరి ఒకసారి ఈరోజు ఇక్కడ విచ్చేసినటువంటి వారికి అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ రిపబ్లిక్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కర్దానూర్ గ్రామ పంచాయతీలో డెబ్బై నాలుగవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రికా మిత్రులకు మరియు మా గ్రామ సర్పంచ్ ఎర్ర భాగ్యలక్ష్మి సత్యనారాయణ గారికి అలాగే మాతోటి వార్డు మెంబర్లకి మరియు యువజన సంఘాల నాయకులకి డాక్రా మహిళలకి అందరికీ కూడా ఈ డెబ్బై నాలుగో గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు అందరూ గ్రామంలో నుంచి పెద్ద ఎత్తున వచ్చారు ఈ సంబరాలు చేస్తూ ఉంటే అలసిపోయి చాలామంది వెనక్కి తిరిగి అని చెప్పేసి నాకు అనిపించి మేము ఎంతో ఇష్టంగా పెంచుకున్నటువంటి ఈ పల్లె ప్రకృతి వనంలో ఈ కార్యక్రమం చేసుకోవడం ఎంతో సంతోషకరమని చెప్పి తెలియజేసుకుంటు